గమ్ గణపతయ నమః శ్రీమాత్రే నమః. మనకి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి పథంగా వెళ్ళాలని చాలామంది కోరికలు ఉంటాయి. దానికోసం మనం ఇదివరకే చాలా పరిహారాలు చెప్పుకున్నాం. దాంట్లో భాగంగా ఇవాళ ఒక చక్కటి పరిహారం, చాలా సులువుగా మన ఇంట్లో దొరికే వస్తువులతో చేసే ఒక అద్భుతమైన పరిహారాన్ని మనం చెప్పుకుందాం. ఇవన్నీ చాలా జాగ్రత్తగా విని భక్తి శ్రద్ధలతో ఆచరించే వాళ్ళు ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు. ఓకేనా? వీటికి ఏం చేయాలంటే, ఏదైనా ఒక వారం తీసుకోండి, మీ ఇష్టం, ఆదివారం, సోమవారం, మంగళవారం, ఏదో ఒక వారం తీసుకోండి. అంటే ఒక వారం ఫిక్స్ అయ్యాక, అంటే వాళ్ళు ఆదివారం చేస్తున్నారు అంటే ప్రతి ఆదివారం చేయడానికి, ఒక సోమవారం చేస్తున్నారు అంటే ప్రతి సోమవారం చేయడానికి ఈ ప్రక్రియని మీరు సిద్ధం చేసుకోండి. ఓకే? అంటే ఇవాళ నేను సోమవారం చేశానంటే మళ్ళీ వచ్చే సోమవారం చేయాలి, అలా సోమవారం సోమవారం చేసుకుంటూ ఉండాలి. ఇది కాన్సెప్ట్. ఓకేనా? ఏదో ఒక వారాన్ని మీరు తీసుకోండి. తీసుకొని ఏం చేయాలి, మనం ఫలానా ఇప్పుడు నేను ఆదివారం ఈ ప్రక్రియ చేద్దాం అనుకున్నాను అనుకోండి, శనివారం రాత్రి కొన్ని శనగలు నానబెట్టుకోవాలి, కొన్ని శనగలు నానబెట్టుకోవాలి. అలాగే స్వీట్ కార్న్, మనకి మొక్కజొన్న దొరుకుతుంది కదా, స్వీట్ కార్న్ కొంచెం తెచ్చుకోవాలి. అలాగే ఇంట్లో కొద్దిగా బెల్లం, తెలిసిందిగా చిన్నది, బెల్లం ముక్కలు తీసుకోవాలి. మీరు ఏంటంటే, నాకు పదోన్నతి కానీ వ్యాపారాభివృద్ధి కానీ కలగాలని చెప్పి సంకల్పం చేసుకొని ఆ మరుసటి రోజు ఉదయాన్నే లేచి సూర్యుడు ఉదయించక ముందే ఈ బెల్లం ముక్కలు చిన్న చిన్నవి పొడి పొడిగా కొద్దిగా చిన్న చిన్నగా చేసి కొన్ని స్వీట్ కార్న్, అలాగే నానబెట్టిన శనగలు, ఈ మూడింటిని తీసుకెళ్ళి మీ మనసులో సంకల్పం చెప్పుకొని మీరు ఏదైనా మూగజీవికి లేదా ఆవుకి పెట్టి రావడం చేస్తుంటారు. మీ సంకల్పం ఏంటి, నాకు పదోన్నతి కావడం, లేదా ఆగిపోయిన డబ్బులు రావడం, లేదా ఉద్యోగం రావడం, ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్ళడం, వ్యాపారంలో మంచి జనధన ఆకర్షణ కలగడం. ఇదే మనం ఏం చేసుకుంటాం, దీనికి స్వీట్ కార్న్, మనకి కొంచెం కొద్దిపాటి బెల్లము, అలాగే శనగలు, ఈ మూడింటిని తీసుకెళ్ళి మూగజీవాన్ని పెడుతున్నాం. ఇది రెగ్యులర్గా ఇప్పుడు శనివారం చేస్తుంటే శనివారం 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 చేయాలి, ఆదివారం చేస్తుంటే పెట్టడం అన్నమాట, అంటే నానబెట్టడం అనేది దాని ముందు రోజు చేసుకోవాలి. ఎందుకంటే ముందు రోజు నానబెడితే కొద్దిగా మెత్తగా ఉంటుంది, ఆ జీవి తిని సంతృప్తిగా ఆశీర్వదించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇవన్నీ కూడా అంతర్గతంగా చెప్పబడిన అద్భుతమైనటువంటి తంత్రశాస్త్రంలో చెప్పబడిన పరిహారాలు. ఇవి చాలా జాగ్రత్తగా భక్తితో శ్రద్ధతో చేసిన వాళ్ళు అద్భుతమైన ఫలితాలు చూశారు. జాగ్రత్తగా మీరు కూడా చేయడానికి ట్రై చేయండి. రెగ్యులర్గా చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఇది మిస్ అవ్వకుండా పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూసి ఒకటికి రెండు సార్లు విని నేను చెప్పిన ప్రక్రియని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఉదయం కాకుండా సాయంత్రం చేయవచ్చా అండి, పొద్దునే ఆఫీస్కి వెళ్ళిపోతాం టైం సరిపోదు, ఇంకా ఎర్లీగా వెళ్ళిపోతూ ఉంటాం అంటే సాయంకాలం అయినా చేయవచ్చు. ఓకేనా? కానీ ఎర్లీ అవర్స్లో చేసిన దానికి చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. మీ వెసులుబాటును బట్టి ఈ ప్రక్రియ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక వారం రోజు ప్రారంభించి ఈ ప్రక్రియ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.